జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు పొద్దున సుబాబుల తోటల రైతులకు గత సంవత్సరం పేమెంట్లు ఉంటే విత్ ఇన్ సెకండ్స్ లో మరి 5 కోట్ల 54 లక్షల రూపాయలు వెంటనే మరి శాంక్షన్ చేసి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం అంటే నిజంగానే ఇది ఒక పెద్ద అంత పెద్ద మనసు ఉండాలి అధ్యక్ష. ఎందుకంటే గుంటూరు మార్కెట్ యార్డ్లో అదే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మార్కెట్ యార్డ్కి వచ్చినప్పుడు 16-17 సంవత్సరంలో మంచి సీజన్లో వచ్చారు అధ్యక్ష. ఆ రోజు వారు వచ్చినప్పుడు మిర్చి ధర 4,000 రూపాయలు 4,500 రూపాయలు ఉంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత మార్కెట్కి భారీగా సరుకు వస్తుంది, ప్రభుత్వం మేల్కోవాలి, ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలనే క్రమంలో ఆ రోజు వారు కోరితే ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. కనీసం అది 2,500 రూపాయలు పడిపోయిన రోజు రైతులతో తీవ్ర వ్యతిరేకం వచ్చింది అధ్యక్ష. ఆ రోజు గవర్నమెంట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 1,500 రూపాయలు మరి గిట్టుబాటు అది వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చింది అధ్యక్ష. నేను ఆ రోజు ప్రభుత్వానికి తెలియజేశా అధ్యక్ష, కలెక్టర్ వారి ద్వారా ఇది కరెక్ట్ కాదు, మీరు చేసే సిస్టమ్ కరెక్ట్ కాదని నేను ఆ రోజు తెలియజేశా అధ్యక్ష. నేను ఆంధ్రప్రదేశ్ మార్కెట్ యార్డ్లు ప్రెసిడెంట్గా గత 16 సంవత్సరాల నుంచి ఉన్నాను అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మార్కెట్ యార్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, అలాగే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర అన్ని మార్కెట్ యార్డ్లకి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు నేను తెలియజేసినప్పుడు కనీసం ప్రభుత్వం ఆలోచన లేదు, ట్రేడ్ని అలాగే రైతు ప్రతినిధిని కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుందనే ప్రయత్నం ఏ రోజు చేయలేదు అధ్యక్ష. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఇవాళ శాసనసభ్యులు గౌరవ పదవి అక్కడ చైర్మన్గా ఉండేటప్పుడు ఇవన్నీ కూడా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడటానికి మంచి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి తెలియజేసి రైతును ఆదుకునే విధంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మరి నిర్ణయం తీసుకోవడం చాలా ముదాహం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు మిర్చి మార్కెట్ 1,500 రూపాయలు ఇచ్చినప్పుడు 4,000 నుంచి 2,500 పడిపోయింది అధ్యక్ష. అంటే 1,500 రూపాయలు పడిపోయింది, ప్రభుత్వం సపోర్ట్ చేసింది 1,500, అంటే ప్రభుత్వం సపోర్ట్ చేసిన 1,500 ఇక్కడే తగ్గిపోయింది అధ్యక్ష. రైతుకి ఎక్కడా కూడా లాభం జరగల, పెద్ద ఎత్తున ఆ రోజు తెలుగుదేశం నాయకులు కూడా ఈ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని లబ్ధి పొందారు అధ్యక్ష. ఈరోజు మార్కెట్ యార్డ్లో మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రభుత్వం రాజకీయ నాయకులను పెడతా ఉంటారు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడా కూడా కనీసం మార్కెటింగ్ వ్యవస్థలో సరిగ్గా అవగాహన లేని వ్యక్తులు, ఎక్కడా కూడా వాళ్ళకి రైతుకి మంచి చేద్దాం, వ్యాపారస్తులందరినీ మంచిగా చూద్దాం, అక్కడ పనిచేసే కూలీని హమాలిని మంచిగా చూద్దాం అనేది ఎక్కడా లేదు అధ్యక్ష. ఎందుకంటే గుంటూరే పెద్ద ఒక నిదర్శనం అధ్యక్ష. గుంటూరులో దాదాపు 1,000 మంది వ్యాపారస్తులు ఉన్నారు, అలాగే 2,000 మంది షాప్లో ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 5 నుంచి 7,000 మంది హమాలీలు పనిచేస్తున్నారు అధ్యక్ష. 10,000 మంది గుంటూరు మార్కెట్ యార్డ్లో పనిచేస్తుంటే ఈరోజు నిజంగా మేమైతే గొప్పగా ఘనంగా చెప్పుకుంటున్న అధ్యక్ష. ఆ మార్కెట్ యార్డ్లో ఎక్కడా కూడా రాజకీయాలకు అతీతంగా మా ట్రేడ్ అసోసియేషన్స్ అన్ని పనిచేస్తున్నాయి, ఎక్కడా కూడా ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించకుండా ఈవెన్ అంత 1,000 మంది హమాలీలు పనిచేస్తున్నా కూడా మేము ధైర్యంగా అక్కడ ఒక నిర్ణయాలు మంచి హానెస్టీగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇవాళ ట్రేడ్ అండ్ అసోసియేషన్స్ గట్టిగా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ మార్కెట్ కమిటీలు సరిగ్గా పనిచేయట్లేదు అధ్యక్ష. అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ కూడా ఈ ఒక లైసెన్సింగ్ సిస్టంలో చాలా అవినీతికి పడిపడుతున్నారు అధ్యక్ష. చాలా గవర్నమెంట్ ఉన్న రూల్స్ని ఇంటర్ప్రిటేట్ చేసి ఈ లైసెన్సింగ్ విధానంలో చాలా ఇబ్బంది పాలకు గురి చేశారు అధ్యక్ష. ఉదాహరణకి నేనే దానికి ఇబ్బంది పడ్డా అంటే 2014 మరి లైసెన్సులు